హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్నారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మహబూబ్ నగర్లో ఒక కానిస్టేబుల్ తన సిఐ మర్మాంగాలను కోసేసిన ఘటన ఇవాళ జరిగింది సార్. సో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, దానికి రీజన్స్ ఏం సార్? ఇక మొన్న వెన్స్డే లేట్ నైటు ఒక సంఘటన జరిగింది. అయితే మార్నింగ్ వరకు ఎవరు చూడలేదు. అంటే మార్నింగ్ మహబూబ్ నగర్ రూరల్ దీంట్లో వాకర్స్ వెళ్తున్నప్పుడు ఒక కారు కొంత అనుమానాస్పదం కనబడింది. వాళ్ళు వెళ్తే కారులో చూస్తే ఒక వ్యక్తి నగ్నంగా సొరహతప్పిపోయి పడుకున్నాడు. అతన్ని వెంటనే వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వస్తే ఇతను సిఐ ఇప్తకర్ మహమ్మద్ అనేది తెలిసింది వాళ్ళకి. అతను తల మీద గాయం ఉంది, అతని మర్మాంగాలు కోసేసి ఉన్నాయి. సో బ్లడ్ అంతా గారి, అతను సృహలో లేడు. దాంతో ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత జిల్లాధికారులు, ఎస్పీ అందరూ వచ్చారు. అక్కడికి వచ్చి చూసి ఆయన్ని ఇప్పుడు హైదరాబాద్లో చేర్చారు మెరుగైన వైద్యం కోసం. సో ఇప్పుడు ఆయన కోలుకుంటున్నట్టుగా చెబుతున్నారు. అసలు అందరికీ ఏంటంటే ఒక సిఐని ఇలా ఎవరు చేశారు, బట్టలు లేకుండా కారులో, ఆయన కారే అది, ఓన్ కారు. ఆ బట్టలు కూడా కింద దగ్ధం చేసిన బూడిద కూడా ఉంది, ఆయన బట్టలను కాల్చేస్తున్నారు. సో ఇది ఎవరు చేసి ఉంటారు ఏంది అని వీళ్ళు విచారించినప్పుడు, ఈ సిఐ కారు కానిస్టేబుల్ జగదీష్ ఇంటికి అర్ధరాత్రి, అంతకు ముందు రోజు అర్ధరాత్రి వెళ్ళినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడు జగదీష్? వాళ్ళ ఇంటికి కానిస్టేబుల్గా పనిచే, ఇతనేమో సిసిఎస్ అంటారు, అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు సిఐగా. ఎవరు? ఇప్తకర్ మహమ్మద్. ఈ జగదీష్ అనే కానిస్టేబుల్ ఏమో వేరే అక్కడ మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంటున్నాడు. సో ఇతను ఇతనింటికి అర్ధరాత్రి సిఐ ఎందుకు వెళ్ళాడు అన్నది విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు, కానీ అన్అఫీషియల్గా బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ ఇప్తకర్ మహమ్మద్ దగ్గర కానిస్టేబుల్గా ఒక ఆవిడ పనిచేస్తుంది. ఆమె ఎవరో కాదు, ఈ జగదీష్ వాళ్ళ వైఫ్. సో ఈ సిఐ ఇప్తకర్ మహమ్మద్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో కర్నూలులో ఉంటుంది. అతను ఇక్కడ ఒక రూమ్ తీసుకొని, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని ఉంటున్నాడు. సో ఇతను ఆమెతో అఫేర్ పెట్టుకున్నాడు. అఫేర్ పెట్టుకొని కానిస్టేబుల్కి నైట్ డ్యూటీలు కావాలని వేయించి ఆ నైట్ ఇతను వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తున్నాడు. ఇది జగదీష్కి అర్థమైపోయింది. ఇతను అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన భార్యను లోబరుచుకున్నాడు అనే ఒక యాంగిల్ వచ్చింది. ఆమె కూడా అదే వెర్షన్నే చెప్పింది, నన్ను ఇట్లా ప్రెజర్ చేసి ఇది చేశాడు, నేను ఇంకా ఇచ్చి జాబ్ పోతుందని ఒప్పుకున్నాను అనేది ఆమె చెప్పింది. దాంతో ఏం చేశారంటే, మొన్న ఆమె ద్వారా ఇంటికి పిలిపించారు అర్ధరాత్రి. ఇంటికి రాగానే ఇంటి ముందే ఇతన్ని తల మీద అది కొట్టేసి రాడ్తో కొట్టారు. అతను పడిపోగానే కారులో వేసుకొని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి అతను మర్మాంగాలు కోసి అతను బట్టలంతా కిందికి తీసుకెళ్ళి దగ్ధం చేశారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి సహాయపడిన ఇంకొక వాళ్ళ బంధువు ఒక అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇదే కారణమా అనేది విచారిస్తున్నట్టుగా తెలిసింది. కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏముందంటే, ఎందుకంటే జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి సేకరించిన వివరాల ప్రకారం జగదీష్ అయితే చేయడానికి ఇదే కారణం. అందుకని ఇప్పుడు ఎవరు ఎంత ఘోరంగా చేసినప్పటికీ అత్యాయత్నం, ఆ సిఐ మీద సింపతి ఎక్కడ రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే జగదీష్ వైఫ్తో, అంటే కానిస్టేబుల్ భార్యతో, ఆమె కూడా కానిస్టేబుల్, ఆమెతో అఫేర్ పెట్టుకోవడం వల్లే చేశాడు. సో భర్త భార్యని ఎవడైనా ఇలాగ చేసినప్పుడు భర్త ఎందుకు గమ్ము ఉంటాడు అనేది అంటున్నారు. మామూలుగా ఇదే వేరే వాళ్ళైతే సిఐని తాకే సాహసం చేయకపోవచ్చు. ఇతను కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి ఇతను ఆ పని చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అధికారులు అతన్ని విచారిస్తున్నారు, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అన్న యాంగిల్ నుంచి. కానీ ఇప్పటివరకైతే వేరే కారణాలు లేనట్టు తెలుస్తుంది. అంటే మామూలుగా చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఈవెన్ ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా బాసులు ఏం చేస్తారంటే, తమ ఒక పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉమెన్ని కొంతమంది డైరెక్ట్గా వాళ్ళని అబ్యూజ్ చేయడం కావచ్చు, వాళ్ళని లోపరుచుకోవడం కావచ్చు. కొంతమంది ఏంటంటే రకరకాల పద్ధతుల్లో కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి మంచి ప్రాజెక్టులు ఇవ్వడం, ఇలా చేయడం ఒకటి. కొంతమంది ఏమో అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, దాంట్లో వాళ్ళకి సఫోకేట్ అయిపోవడం, దాంతో మెల్లగా సరెండర్ అయిపోవడం, ఇది చాలా జరుగుతున్నాయి.
యాక్చువల్గా ఒకప్పుడు గవర్నమెంట్ దీంట్లో జరిగేది, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో కూడా సాధారణం అయిపోయింది. అసలు కొంతమంది అయితే జాబ్ ఇచ్చేటప్పుడే కూడా కండిషన్లు పెడుతున్నారు, నేను జాబ్ ఇస్తా కానీ నాకేంటి అన్న యాంగిల్లో ముందే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ఉమెన్లో కూడా మార్పు వచ్చింది, ఇంతకు ముందులాగా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు వీళ్ళు కూడా. ఏముందులే బాస్ బాగానే ఉన్నాడు ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది అన్న ఒక కల్చరల్ చేంజ్ మెల్లగా వస్తుంది అనమాట. అయితే ఇవి ఒక్కోసారి బాగానే ఉంటుంది కానీ ఈ హస్బెండ్స్ ఈ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియకుండా దాచడం అనేది ఆల్మోస్ట్ డిఫికల్ట్. అంటే ఎక్కువ కాలం జరుగుతున్నప్పుడు తెలిసిపోతుంది హస్బెండ్కి కానీ వైఫ్ కానీ తమ పార్ట్నర్ అఫైర్లు పెట్టుకుంటే విషయం ఎక్కువ కాలం దాయడం కష్టం. ఇవాళ ఉన్న టెక్నాలజీ ఫోను, వాళ్ళకి ఫోన్ దొరికితే చాలు కదా, ఫోన్లో చిన్న మెసేజ్ చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది, అప్పటి నుంచి ఒక నిఘా పెడతారు, ఎక్కడో దొరుకుతారు. ఇంకా చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ని వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఫోన్ని తీసుకొని ఆ ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ వేస్తే ఒక యాప్ వేస్తారు. ఇప్పుడు అలాంటివి వచ్చేసాయి, సంవత్సరానికి 10,000 కడితే వాడు మనకి యాప్ ఇస్తాడు, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో దాంట్లో, అప్పటి నుంచి ఇంకా మన దాంట్లో ఈమెయిల్ ఐడితో మనం దాంట్లో లాగిన్ అవ్వగానే ఆ డాష్ బోర్డు వచ్చేస్తుంది. ఆ డాష్ బోర్డులో మనం ఎవరు ఈ ఫోన్లో అయితే వేసామో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ వాట్సాప్ మెసేజ్లు, కాల్స్, ఎస్ఎంఎస్లు, ఫోటోలు అన్నీ వస్తాయి. అట్లాగే సరౌండ్ సౌండ్ కూడా మనం రికార్డ్ షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు, 10 to 11 సరౌండ్ సౌండ్ రికార్డ్ చేయమని. సో ఈ అమ్మాయి ఎవరితోనా మాట్లాడుతున్నా ఏం జరిగినా అది రికార్డ్ చేసిస్తుంది. అట్లాగే వీడియోలు తీయచ్చు, ఇక్కడ నుంచే ఫోటోలు తీయచ్చు. సో అంత సింప్లిఫై అయిపోయింది టెక్నాలజీ. సో అది ఏ భర్త అయినా భార్య దీంట్లో ఇచ్చు, ఏ భార్య అయినా భర్త ఫోన్లో వేసేయచ్చు. వేసేసినప్పుడు ఇంక వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ ఏందనేది వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఇవాళ అఫైర్లు పెట్టుకోవడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్, తెలియకుండా. అందుకని తెలిసినా కూడా ఓకే అనుకున్న యాంగిల్లో చేయాలి తప్ప నేను రహస్యంగా చేస్తాను, నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప ఏం కాదు. సో ఈ ఎస్ఐ, ఈ సిఐ కూడా, నేను సిఐ కదా, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, వీళ్ళ మొగుడు కూడా కానిస్టేబుల్ కాబట్టి వాడేం పెక్కుతాడు అనుకునే పద్ధతిలో ఉనుంటుంది. లేకపోతే తను అంత పబ్లిక్గా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు అంటే ఒక అధికార అహంకారం అంటారు కదా, అది ఉంటుంది. నేను సిఐని, నన్ను ఎవడు ఏం చేస్తాడు, తెలిస్తే మాత్రం కానిస్టేబుల్ గాడు, వాడేం పెక్కుతాడు అన్న పద్ధతిలో అతను ఖచ్చితంగా వెళ్ళుంటాడు. లేకపోతే అంత ధైర్యంగా ఇతను లేనప్పుడు వాళ్ళ ఇంటికి పోవడం, ఇతనికి కావాలనే డ్యూటీస్ అలా వేయడం, ఇవన్నీ క్లియర్గా తను అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసినట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో కానిస్టేబుల్ కూడా ఎందుకు సైలెంట్గా ఉంటాడు, అతనికి కూడా తన వైఫ్ని ఎలా చేస్తుంటే సైలెంట్గా ఉండలేరు కదా. అంటే ఎవరు ఉంటారంటే బలం లేనివాడు ఉంటాడు, బలం ఇతనికి కొంత బలం ఉంది కానిస్టేబుల్ కాబట్టి, అతనికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసు. రెండోది రేపు పొద్దున అధికారులకు తెలిసినా కూడా నన్ను తప్పుపట్టరు, ఎందుకంటే అతన్నే తప్పుపడతారు, నువ్వు అలా చేయడం తప్పు కదా అన్నట్టుగా అన్న యాంగిల్లో అతను చేశాడు. రెండోది అతనికి ఏంటంటే ఈ లీగల్ సిస్టమ్, జ్యుడిషియరీ ఈ వ్యవస్థ మొత్తం ఎలా పనిచేస్తుందో కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున మహా అయితే కేసు అవుతుంది, 4 రోజులు జైల్లో ఉంటాం, బెయిల్ తెచ్చుకొని బయట వస్తాం అన్న ఇవన్నీ ప్రిపేర్ అయ్యి అతను చేసినట్టుగా కనబడుతుంది. మరి నెక్స్ట్ ఈ కేసులో ఎలా ప్రొసీడ్ అవుతారు సుపీరియర్ అధికారులు, కానిస్టేబుల్ జాబ్ ఏమన్నా పోతుందా ఏంటనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.